సో హలో గాయస్, నేను మీ భవ్యేషన్ మళ్ళీ ఇంకో వచ్చేసాను ఇంకో కొత్త వీడియోతో. సో వీడియోలోని మనమైతే ది ఫస్ట్ వర్షన్ ఆఫ్ మైండ్ క్రాఫ్ట్ని అయితే ఆడబోతున్నాం గాయస్. సో ఇదైతే టీ లాంచర్ వర్షన్ గాయస్. సో ఇది ఎలాగున్నదో మనం అయితే చూద్దాం. ఓకే, వర్షన్ 1 టెక్స్చర్ ప్యాక్. సో దీనిలోనికి అయితే వెళ్ళిపోదాం. ఓ బాయ్ గాయస్, ఇది ఓకే ఓకే సరే, హార్డ్ కోర్ కాదు, క్రియేటివా. ఒకసారి సర్వైవల్ చూద్దాం ఎలాగుందో గాయస్. ఇదంతా పూరా వేరే గాయస్, అసలు నిజం చెప్పాలంటే గ్రేట్. ఇది టీ లాంచర్ వర్షన్ గాయస్. ఓకే 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 వచ్చింది. ప్రెస్ ఈ టు ఓపెన్ యువర్ ఇన్వెంటరీ. ఓకే గైస్, ఓకే గైస్. సో ఇది ఓకే, నేనైతే నా సౌండ్ కొంచెం పెంచుకుంటా. క్రీపర్ కాదు కదా గైస్, అసలు ఇది అంతా వేరే ఉంది. సాయంత్రం దగ్గర స్పాన్ అయ్యానా మధ్యాహ్నమా, నాకేం తెలియట్లేదు. సో ఓకే, ఫస్ట్ మనమైతే కొన్ని షీప్స్ని అయితే చంపుదాం. ఒకవేళ రాత్రి కనుకైతే మనం ఓకే యార్. అరే నిన్నెందు వచ్చింది, ఇది వేస్ట్ది. ఓకే ఇన్వెంటరీ చూద్దాం ఒకసారి. ఓ గాయస్ చూసారా, గైస్ ఇది అసలు అంతా వేరే ఉంది గైస్. సో ఓకే మనం ఈ షీప్ని అయితే ఫస్ట్ మనం కొంచెం వుడ్ అయితే కలెక్ట్ చేసుకుందాం. పదండి ఏ ఇదోటి, ఇది శాండ్. శాండ్ శాండ్ ఏం తింటావు, శాండ్ శాండ్ ఏం తింటావు నువ్వు, శాండ్ ఏం తింటావు గైస్. అంతా అసలు వర్షన్ 1 అసలు వేరే ఉంది, ఇంకా వర్షన్ 0 కూడా ఉంది. సో దాన్ని కూడా నేను ఏదో ఒక రోజు అయితే ఆడి మీకు అది చూపిస్తాను. ఓకే అలాగే చూద్దాం. ఓకే అచీవ్మెంట్స్ అన్లాక్ అవుతాయా, యా అచీవ్మెంట్ గెటింగ్ వుడ్. వావ్ గైస్, ఇదంతా వేరే లెవెల్లో ఉంది అంతా. ఓకే ఇంకా చూద్దాం. ఓకే వుడ్ తీసుకొని మనం అంతా అయితే చూద్దాం జస్ట్ అంతే. సో ఈ వీడియోలో మనమైతే కనీసం ఒక్క డైమండ్ అయినా, మనం ఒక్క డైమండ్ని జస్ట్ మనం తీసుకుందాం గైస్, అది చాలు మనకి. కానీ టీ లాంచర్ వర్షన్లో, టీ లాంచర్లోనైతే అన్ని వర్షన్స్ ఉన్నాయి గైస్. లేటెస్ట్ రిలీజ్ 1.19 కూడా ఉంది, వాడ్డంది. ఓకే మనమైతే కొన్ని ప్లాంక్స్ని అయితే చేసుకుందాం. సో ప్రస్తుతానికి అయితే మనకి ఇన్ని చాలు ప్లాంక్స్ని అయితే చేసుకుందాం. ఓకే ఓకే 12 ప్లాంక్స్ చాలు. అరే పడేసాను ఎందుకు ఇవి. ఓకే 4 ప్లాంక్స్ క్రాఫ్టింగ్ టేబుల్కే అయిపోతాయి. అరే గైస్ కొంచెం కష్టం ఉంది. అరే యార్ గైస్ అసలు ఎప్పుడు అవుతుంది, ఎందుకో ఇది అవ్వట్లేదు. మరి క్రాఫ్టింగ్ టేబుల్ ఇప్పుడు ఎలా చేసుకోవాలి. అరే యార్ ఓకే ఇక్కడ ఎలా చేసుకోవాలా ఏంటి నా అర్థం కాక. ఓకే పర్లేదు, ఇంకొన్ని ఇలాగా అండ్ ఇలాగా ఇలా ఇప్పుడు పెట్టుకోవాల్సి వస్తుంది. అసలు వర్షన్ 1 ఇలా ఉంటుందని కూడా ఎప్పుడు అనుకోలేదు. ఇలాగా ప్రెషర్ ప్లేట్. ఓకే అమ్మ బెంచ్ మార్కింగ్ అంట. ఓరేనా ఓరే యాపిల్ పడ్డది గైస్, యాపిల్ తీసుకుందాం మనకు అవసరం. ఏ చాలా యాపిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఓ ఓకే ఎన్ని సాప్లింగ్స్ ఉన్నాయి, నేను అసలు నా ప్లాంక్స్ని ఎందుకు పడేసుకుంటున్నాను నాకు అర్థం కాక. కానీ ఫస్ట్ వర్షన్లో అరే గాయస్ అసలు ఇక్కడ రెసిపీ బుక్ కూడా లేదు. పోన్లండి మనకు అన్నీ తెలుసు కాబట్టి పర్లేదు. సో ఓకే ఫస్ట్ మనమైతే కొన్ని స్టిక్. అరే యార్ అసలు
ఇలా కింద దించడానికి కూడా అవ్వట్లేదు. కనీసం ఇక్కడ రెసిపీ బుక్ కూడా లేదు. అసలు దీన్ని చేసుకోవడం ఇంకా ఇంపాసిబుల్ అవుతుంది గైస్, ఇంపాసిబుల్ అవుతుంది ఇప్పుడు. ఓకే ఓకే, ఇంకొకటి బాబో, ఇది ఇంత కష్టం అనుకోలే గైస్. ప్రతిదానికి ఇలాగే చేసుకోవాలా? నేను ఇలాగైతే కనీసం స్టోనేజ్ వరకు వెళ్ళి ఒక్క ఐరన్ ఇంగట్ సంపాదిస్తే చాలు అనుకుంటాను గైస్. మనకి అంత కష్టంగా ఉంది. ఓకే ఇప్పుడు పికాక్స్ టైం. ఏ ఓరే, రైట్ క్లిక్ చేయాలరా, రైట్ క్లిక్ చేయాలా? ఎప్పుడు లెఫ్ట్ క్లిక్ చేస్తాం గైస్ దీనికి, కానీ రైట్ క్లిక్ చేయాలరా? నేను ఎన్ని అచీవ్మెంట్స్ అయ్యా, పోన్లేండి. ఒక పికాక్స్, ఇంకొక స్వార్డ్ని అయితే చేసుకుందాం. ఓకే ఓకే, ఇక్కడ ఇక్కడ తీసేస్తే మనం ఇక్కడ తీసుకొని ఇలా చేయి పెట్టు. ఓకే మనకి ఒక స్వార్డ్. టైమ్ టు స్ట్రైక్ చూసారా గైస్, అసలు ఎన్ని అచీవ్మెంట్స్ అవుతున్నాయి ఇక్కడ. ఓకే ఇన్ని చాలు మనకి ప్రస్తుతానికి. ఇవన్నీ అసలు ఎందుకు వెళ్ళిపోతున్నాయి నాకు అర్థం కాదు కానీ ఓకే. మనమైతే ఇప్పుడు కొంచెం స్టోన్ అయితే మనం చేద్దాం. ఓకే దీన్ని మనం తీసేసుకుందాం. వర్షన్ 1 అసలు ఇలా అలా లేదనుకోండి గైస్, మోల్ లేదు ఇది. ఓకే ఇప్పుడు ఉమ్మా ఎన్ని చాప్లింగ్స్ పడ్డాయి. ఓకే ఇప్పుడు మనం కొన్ని షీప్స్ని చంపి బెడ్ని అయితే మనం చేసుకుందాం. ఏ షీప్ చావడానికి బలైపోవడానికి రెడీయా? తీసుకో అది సచ్చింది. ఆల్ రైట్ గైస్. ఓకే ఇక్కడ ఇంకో 3 కావాలి నాకు, సరిపోద్ది. ఓరే ఈ 3 ఏంటి? ఒక్క ఇంకోటి చాలు గైస్, ఇది చాలు. సచ్చిపో అది సచ్చిపోయింది. చూసారా గైస్, ఆల్ రైట్. మనకి కొంచెం ఫుడ్ కూడా కావాలి కాబట్టి మనమైతే ఈ కౌస్ని చంపుదాం. ఓకే ఇవి అంత స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ ఇవి. అరే అసలు ఇది ఆగట్లేదు అంబా. ఫోన్లేండి, ఇప్పటికైతే మన దగ్గర చాలా ఫుడ్ ఉంది. చూస్తున్నారు కదా 3 ఊలు అయితే ఉన్నాయి. సో రాత్రి అవుతుందా? ఓకే మధ్యాహ్నం అయింది. సో ఇప్పుడైతే మనం మన క్రాఫ్టింగ్ టేబుల్ని ఇక్కడ పెట్టుకొని మనమైతే బెడ్ని అయితే క్రాఫ్ట్ చేసుకుందాం గైస్. బెడ్ రెసిపీ ఇలాగా నాయను, నిజంగానే చాలా కష్టంగా ఉంది గైస్. ఇక్కడ ఒక బ్లాక్ అసలు. ఏ రెడ్ బెడ్డా, ఫస్ట్ బెడ్ కూడా ఇలాగే ఉండేదా? యార్ గ్రేట్ యార్. సో ఓకే మనమైతే ఇప్పుడు మన దగ్గర బెడ్ ఉంది కాబట్టి సో దీని అయితే మనం మన ఇన్వెంటరీలోనే ఉంచుకుందాం. ఓకే క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చేసింది. సో ఇప్పుడు మనమైతే కొంచెం ముందుకైతే వెళ్దాం గైస్. ఏమైనా విలేజ్ కనిపిస్తే అక్కడే వెళ్దాం. అరే పార్కర్ల ప్రోలాగా నేను. అరే యార్ ఉండండి గైస్, కొన్ని నేను చేసుకోవాలి ఆప్షన్స్లోకి వెళ్ళి. ఇన్వర్ట్ మౌస్ ఆన్ గైస్. ఇక్కడ అసలు సెన్సిటివిటీ 100. ఓకే కంట్రోల్స్ చూద్దాం. యూజ్ ఐటమ్ కాదు, ఇన్వెంటరీ. ఓకే ఇవన్నీ ఓకే. ఓకే మనం ఇంకేదో చేసుకోవాలి గైస్. బ్రైట్నెస్ ఫుల్ పెంచుతాం. ఓకే డన్, బ్యాక్ టు గేమ్. ఓకే ఇప్పుడు కొంచెం బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఊరే గైస్, అసలు మన కోఆర్డినేట్స్ చూడండి. ఏంటిది అసలు? ఊరే నాయను మా ఎఫ్ఐ ఇలాగే. ఓకే పర్లేదు గైస్, మనం అన్నీ ఒకసారి అన్నీ చూడాలి గైస్. ఓకే ఇలాగంటే సేమే ఎఫ్టు లేదు. ఓకే స్క్రీన్ షాట్. ఓకే పర్లేదు ఎఫ్ఐ. ఓకే 6 లేదులేండి. ఓకే సాయంత్రం అయితే అయిపోతుంది. రే యార్ ఓకే పదండి, మనం అయితే ముందుకు వెళ్దాం.
గైస్ అసలు ఇది ఎంత కష్టంగుందంటే అసలు నేను ఊహించలేకపోతున్నాను. సో ఓకే గైస్ పదండి. అంటే మనం ఆటోమేటిక్గా అయితే గైస్ ఉందని గైస్ నేను ఏదో ఆప్షన్ పెట్టేశాను, ఇన్వర్ట్ మౌస్ ఆఫ్ చేసేయాలి. ఆల్ రైట్ డన్. అమ్మ వర్ష చెప్పదంటే ఓరే నాయను, ఇక్కడ కనీసం ఒక్క ఐరన్ పికాక్స్ చేసుకుని నేనైతే డైమండ్ వరకు వెళ్ళిపోయాను ఏకంగా. కనీసం మనం ఇజెంట్ ఇట ఐరన్ పిక్ వరకు వెళ్దాం గైస్, అంతా చాలు నాకు. ఈరోజు అయితే మనం ఎక్కడో దగ్గర సాయంత్రం ఏలోపు మనమైతే ఎక్కడో దగ్గర నివాసం అయితే ఉన్నాం. సో ఇలాంటి బయోమ్స్లోని మనకి విలేజ్ అయితే కనిపిస్తాయి గైస్ అటు సైడ్ బయోమ్స్లో. ఈ భయం ఏంటి చూద్దాం. వేరే ఆయన అసలు ఇక్కడ భయం ఏది, భయం కనిపించట్లేదు గైస్. ఫుల్ స్క్రీన్ అంతా ఉంది ఇది, భయం ఎక్కడా, అసలు భయం కనిపించట్లేదు గైస్. 1.1 ఊరే నాయన ఎఫ్పిఎస్ చూడండి గైస్. అవునైనా నాకు అటు సైడ్ ఏదో కనిపిస్తుంది, సో అటు సైడ్ వెళ్దాం. ఓకే ఏ ఇల్లు కదా అది, అమ్మయ్య విలేజ్ కనిపిస్తుంది గైస్. ఓకే గైస్ ఇదైతే విలేజ్ అయితే వచ్చింది. ఓకే రాత్రి కూడా అయిపోయింది. సో ఓకే మన లక్, చెప్పాను కదా ఈ భయంలోనే ఉంటాయని విలేజెస్. ఓకే లైక్లీ దీనిలో డైమండ్స్ ఉంటాయా అంతకి? ఓ డెజర్ట్ భయం వైపు వచ్చేసానా, ఓ గ్రేట్. ఓకే డెజర్ట్ భయం గైస్. ఓకే ఈ ఇల్లు చూడండి విలేజర్స్, విలేజర్స్ ఏమే మళ్ళీ స్లాబ్స్. ఇదో ట్రేడ్ చేయడానికి అవుతుందా? ట్రేడ్ చేయడానికి అవట్లే, వీటిని కొట్టగలం అంతే. ఐరన్ గోళం ఉంటాడా ఇంతకీ? ఏ బే అతి దీనిరా అతి దీని. రే యార్ కనీసం ఇక్కడ టార్చ్ ఉంది కానీ అసలు లైటింగ్ రావట్లేదు గైస్. దేవుడు అసలు వర్షన్ 1.1 అంటే మరి ఇంత ఘోరంగా ఉంటుంది. అసలు కనీసం బెడ్లు లేవు లైక్ లిటరలీ. అరే యార్ గైస్ అసలు ఎట్ వెళ్తున్నాను నాకే కనిపించట్లే. ఓకే అరే ఎవడో తోసేస్తున్నాడు వెస్ట్ గడు. విలేజర్స్ ఉన్నారు. అరే అసలు గైస్ లిటరలీ ఇది ఎంత దరిద్రంగా ఉందంటే ఈ వర్షన్. అరే యార్ ఎందుకు ఇలా అవుతుంది, నా మౌస్ పొజిషన్ సరిగ్గా ఏంటి? ఓకే పదండి ఈసారి పైకి వెళ్దాం గైస్. సో ఓకే ఎక్కడ లేదు కదయ్యా, పోర్లేండి బెడ్ వేసుకొని పడుకుందాం ఇక్కడ ఇప్పటికి. ఓకే ఇక్కడ బెడ్ అయ్యి పడుకో. అసలు గాయస్ ఇది అసలు ఏరయ్యా, మైక్రోఫ్ట్ వర్షన్ 1.1 రీస్పాన్ పాయింట్ సెట్ అయిందా? ఓకే ఓరే ఆయన అసలు ఏంట్రా. ఓకే గాయస్ ఐరన్ గోళం ఉంటాడా పోనీ? బాబా ఇదే ఇలాగుందంటే వర్షన్ 0 ఇంకెంత దరిద్రంగా ఉంటుందో అసలు ఇది ఇలా జంప్ చేస్తూ ఉండాలి గైస్. దీనికి గోళం ఉన్నాడా? గోళం లేడా? రెండే ఇల్లా? రే యార్ గైస్ రెండే ఇల్లులా? ఇదే ఊరు విలేజ్ అయ్యా, రెండే ఇల్లు ఉన్నాయి లేకపోతే అన్ని ఇలాగే ఉంటాయా? అరే స్టోన్ కావాలి నాకు. బాబోయ్ ఘోరంగా ఈ వర్షన్ 1.1 ఏ ఇదాటే ఇది
పడిపోయింది. ఓకే పదండి, మైన్ చేద్దాం మనం. స్టోన్ ఏజ్ రాలేదా అడ్వాన్స్మెంట్? ఏ తీయ ఒకటి. ఓకే గైస్ పదండి, టార్చెస్ ఉన్నాయంటే కోల్ ఉన్నట్టే. ఓకే పదండి, మన కొంచెం చాలు. లైక్ ఒక ఫర్నెన్స్ పికాక్స్ షోయల్, ఇంకా ఫర్నెన్స్ పికాక్స్ షోయల్, ఇంకా హో అక్కర్లేదు స్వాడ్. ఓకే పదండి, ఇంకా ఎంత వచ్చింది? 15 pieces అంటే చాలా గైస్ మనకి. ఇంకెందుకు ఈ రెండు బ్లాక్స్ తీసేసుకుందాం, 17 pieces అయిపోతాయి. సో ఓకే పదండి, ఈ విలేజ్లో కనీసం చెస్ట్ లేదు గైస్. ఒక నిమిషం ఉండండి, నేను ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. మా క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకొని ఇదేంటి ఫ్లవర్ గైస్, డాండిలియన్ని అప్పుడు ఫ్లవర్. ఓ గైస్ ఇది చాలా వర్స్ట్ వర్షన్ అని అనొచ్చు. ఓకే పర్లేదు, ఏం వర్షన్ అయితే మనకేంటి కానీ, ఐ మీన్ మనకు అవసరం ఇది. సో ఓకే పదండి, కనీసం రెసిపీ బుక్ కూడా లేదు గైస్, ఇది ఏంటో అర్థం కావట్లే. చెస్ట్ ఉన్నది కనీసం, అరే ఇంకా చూసుకోకుండా రైట్ క్లిక్ చేసేస్తున్నాను. అరే ఇక్కడే ఎందుకు అన్నీ పెడుతున్నాను నాకు అర్థం కాదు కానీ, ఇలా ఒక్కొక్క బ్లాక్ అవుతుంది గైస్. ఓకే పదండి, ఇలాగే ఓ చెస్ట్ ఉందా? ఓ గ్రేట్. సో ఓకే మన ఇది అక్క ప్లాంక్స్ అన్నీ పడిపోలే దానికి. సో ఓకే పదండి, ఇప్పుడు మనం కాబుల్ స్టోన్ తీసుకొని ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి తీసుకొని ఇక్కడ మనం స్టిక్స్ చేసుకొని ఇక్కడ ఇలాగా స్టోన్ పికెక్స్ వస్తాయి గైస్. మనకైతే 1 గెటింగ్ అండ్ అప్గ్రేడ్ చీ, అదేనా అదేనా వచ్చింది? ఓకే నేను అయితే చూడలేదు. సో ఓకే ఇప్పుడు మనమైతే ఒక యాక్స్ని చేసుకుందామా? ఓకే ఒక యాక్స్ని అయితే చేసుకుందాం. ఓకే పదండి, షోయల్ ఉంది, హో యాక్స్. ఓకే మనకైతే యాక్స్ కావాలి. ఓకే కానీ స్టోన్ ఏజ్ అని మాత్రం అడ్వాన్స్మెంట్ రాలేదు గైస్. ఓకే స్వాడ్ కూడా ఒక స్టిక్తో అయిపోద్ది. ఆల్ రైట్ ఓకే గైస్, మనమైతే అన్నీ స్టోన్ అయితే చేసేసుకున్నాం. సో ఓకే పదండి, ఇంకా లేట్ ఎందుకు? అసలు ఇది దరిద్రమైన వర్షన్ గైస్. సో ఓకే గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే. సో హ్యాపీ గైస్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. దాని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోవాలని బటన్ మీరు క్లిక్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో సీ గైస్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై గైస్.